నేను అడుగుతున్నాను ఏమి ఆయన ఏమి చేశారు ఆయన ఏం తప్పు చేశారు ఆయన్ని తీసుకెళ్లి ఆ జైల్లో నిర్బంధించారు మీకు కూడా తెలుసు ఆయన ఏమి తీసుకోలేదు మా కుటుంబంకి ప్రజల డబ్బు అవసరమే లేదు ఇప్పుడు నేను కంపెనీ నడుపుతున్నాను దాంట్లో నేను 2% అమ్ముకున్నా కూడా నాకు 400 కోట్లు వైట్ చెక్ డబ్బు నాకు వస్తుంది మా కుటుంబం ఎప్పుడు నమ్ముతాం మాకు ప్రజల సొమ్ము మాకు అక్కర్లేదు ఎందుకంటే అట్లాంటి సొమ్ము ఎట్లా వస్తే ప్రజల సొమ్ము అది అట్లానే వెళ్ళిపోతుంది ఒకళ్ళ జీవితం నాశనం చేస్తుంది తర్వాత మీ అందరికీ నందమూరి తారక రామారావు గారు మా నాన్నగారు ఆయన చెప్పింది ఎప్పుడు మీరు గాని నేను గాని మర్చిపోలేము మానవుడే దేవుడు మనుష్యులే దేవుడు అనేది ఆయన నమ్మేవారు ఆ నీడలో నేను పుట్టి పెరిగిందాన్ని నేను ఎట్లా మర్చిపోతానండి మా నాన్నగారిని మాకు నేర్పించింది మా కుటుంబానికి అట్లానే నేను అదృష్టంగా భావిస్తున్నాను మా కుటుంబం మేము నలుగురం కూడా ఆయన అడుగుజాడలో మేము నడుస్తాం ఇంట్లో మేము ఇద్దరం ఉన్నాం నేను బ్రహ్మణి ఏనాడు మా మొగుల్ని హింసించలేదు మాకు అది కావాలో ఇది కావాలో కోరికలే లేవు మాకుండేదే మాకు తృప్తి ఎక్కువ కూడా అట్లానే మేము ఆయన నడిసే దాంట్లో ఎన్టీఆర్ నడిసే స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆయన పేరు మీద స్థాపించారు దానికి మేనేజింగ్ ట్రస్టీ నేనేనండి ఆ ట్రస్ట్ ద్వారా నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రజలకి తెలియాలి మాకు సొమ్ము కోసం కాదు మేము ఇక్కడికి వచ్చేది మీకోసం ప్రజల కోసం మా కుటుంబం ఆ ట్రస్ట్ ద్వారా మేము చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము హెల్త్ కానీ హెల్త్ క్యాంప్ అవుతే నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ నేను గర్వంగా చెప్తాను మా ట్రస్ట్ అది ఎప్పుడు ముందలుంటుంది గవర్నమెంట్ రాకంటే ముందలే సహకారం అందిస్తున్నాం తర్వాత ఆ ట్రస్ట్ ద్వారా ఇప్పటికి దగ్గర 2000 అనాథ పిల్లల్ని ఉచితంగా చదివిస్తుంది వాళ్ళకి చదువు కానీ ఉండటానికి కానీ ఫీజు కానీ కట్టరు అది మా సేవా కార్యక్రమం అది నడిసేది ఆ రామారావు గారు మాకు చూపించిన బాట